తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశి బొమ్మను టీడీపీ ఎస్సీసీఎల్ నేతలు తగులబెడుతున్నారు. ప్రధానంగా పోలీసులు టీడీపీ నేతలను సుమారు గంట పాటు వెంబడించారు. సీఎం దిశి బొమ్మను కాల్చకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకనొక దశలో అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి కూడా నెలకొంది. అయితే టీడీపీ నాయకులు పోలీసుల కళ్ళు కప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ తీసుకువచ్చి సరిగ్గా శ్రీనివాసం వసతి సముదాయాల ముందు రోడ్డుపై పడేసి ప్రస్తుతం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకు దిష్టి బొమ్మను కాలుస్తున్నారండి? ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కానీ మా యువ నాయకులు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ దళితుల్ని కించపరిచే విధంగా ఈ మోసపూరిత గవర్నమెంట్, ఈ మోసపూరితమైన వాగ్దానాలు, ఈ మోసపూరితమైన దళితులకు ఇచ్చిన అన్యాయాన్ని ఖండిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ కాల్చడం జరిగింది. ఈ రోజు మా నారా లోకేష్ బాబు గారు ఒక యువకాలం పాదయాత్రలో భాగంగా మా యొక్క నారా లోకేష్ బాబు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏమి చేశాడు, ఏం పీకాడనే మాటలను వక్రీకరించి ఈ సాక్షి దినపత్రిక, సాక్షి పేపర్, న్యూస్ ఛానళ్లు ఇవన్నీ కూడా మా ప్రజల్లోకి తప్పుడు ప్రచారం తీసుకెళ్లి వాళ్ళు ఈ తప్పుడు ప్రచారాలని వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఈ యొక్క దళిత యువకులు వాళ్ళు తప్పుగా మా నారా లోకేష్ గారిని నిరసన కార్యక్రమం చేశారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి, దళితులకి మా సంక్షేమ పథకాలు 27 పథకాలు రద్దుపరిచి దళితులను అంబేద్కర్ విదేశీ అంబేద్కర్ విధానాన్ని కూడా రద్దుపరిచి జగన్ విదేశీ విధానాన్ని పెట్టడం ఇవన్నీ కూడా ఈ యొక్క యువకులకి తెలియడం లేదా? ఈ వైఎస్ఆర్ పార్టీ యువకులందరినీ కూడా ఈ యొక్క మీడియా ద్వారా అడుగుతున్నాము, ఎప్పుడు దళితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాష్ట్రంలో దళితులకి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక దళితులకి అన్ని పథకాలు అంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో ఒక్క పథకంగా ఇవ్వకుండా దళితులు మోసం చేసి మా కడుపు కొట్టి మా పథకాలు అందిపోయి అన్ని కులాలకు వేసి మమ్మల్ని మోసం చేసిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఏ పల్లె కన్నా పోరారా, దళితులకి ఏదైనా న్యాయం చేస్తుంటే రా డిబేట్కి రా కూర్చోండి, ఏమిటైనా సాలి చూసావరా. మీరు ఏం చెప్పదలుచుకోవాలండి ప్రభుత్వానికి? తిరుపతిలో ఒక మంచి సాంప్రదాయం కొనసాగేది. నిన్నటి రోజు వైఎస్ఆర్సీ సంబంధించిన నాయకులు ఈ లోకేష్ బాబు దిష్టి బొమ్మలు కాల్చి మళ్ళీ ఈరోజు ప్రతికార చర్యలు చేపట్టారు. అందుకే తిరుపతి తెలుగుదేశం పార్టీ నగర కమిటీ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను విష్ణు నివాసం ఎదురుగా కూడా కాల్చి మేము కూడా మీరు ఏమి చేయగలితే గంట పాటు ఐ డ్రామా నడిచింది. దిష్టి బొమ్మ కాల్చనేయకుండా అడ్డుకున్నారు, మిమ్మల్ని పూర్తిగా పక్కకు పంపించే ప్రయత్నం చేస్తారు, దీని విధంగా చూస్తారు? పోలీసులు కూడా మొండి వైఖరి వేసి దాదాపు 2 గంటల సేపు వాళ్ళకి అన్ని పరిమితులు ఇచ్చారు. మాకు ప్రజాస్వామ్యంలో బాబా బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం నిరసన చేసే హక్కు మాకున్నా కూడా దళితుల వ్యతిరేక ముఖ్యమంత్రిని మేము ఖండించాలని కూడా మేము ప్రయత్నం చేస్తే పోలీసులు మమ్మల్ని 30 పూలు పెట్టారు. అయినా ప్రజాస్వామ్యంలో మాకున్న హక్కు ప్రకారం మేము ఈరోజు ఆయన వ్యతిరేకం చేస్తున్నాం. దళితుల పట్ల 27 యొక్క సూత్రాలు, 27 పథకాన్ని రద్దు చేసి తుగ్గకు పరిపాలన చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఈరోజు తిరుపతిలో కలియుగ పంటేస్తాం సాక్షిగా ఈరోజు మేము ఆయన దిష్టిబొమ్మ దానం చేసి ఆయనకి తిరుపతి నుంచి కూడా హెచ్చరిస్తున్నాము. ఇకైనా బుద్ధి మార్చుకో, పందా మార్చుకో. గతంలో తెలుగుదేశం పార్టీ గంటి మోహన బాలచంద్ర యోగిని పార్లమెంట్కి స్పీకర్ చేసి గౌరవించాము. అదేవిధంగా ప్రతిభావర స్పీకర్ని మహిళని తెలియజేసి మేము ఆమె గౌరవం కలిపి దళిత పట్ల తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు పోయిందో మరొకసారి చేసుకుంటే మీరు ఏ దళితున్నా మీరు దళితుని చంపేశారు. మీ ఎమ్మెల్సీ నందబాబు ఒక దళిత డ్రైవర్ చంపేశాడు. సిగ్గుమానమైకైనా ఉండాలి కాబట్టి దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రేమ అభిమానాలు ఈ రోజున తెలుసుకోవాలి. గౌరవిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం వైసీపీ అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దళితులకు కేబినెట్ లో కావచ్చు, అలాగే ఎమ్మెల్యేల పదవుల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా న్యాయం చేశామని చెప్తున్నారు. ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం? ఖచ్చితంగా దళితులకి న్యాయం చేసిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే విదేశీ విద్య కింద విద్యార్థులు ఎస్సీ విద్యార్థుల్ని, ఎస్టీ విద్యార్థుల్ని, అదేవిధంగా ఇతర కులాలైనటువంటి కాపు విద్యార్థుల్ని కూడా విదేశాలకు చదువుల కింద పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా వాళ్ళకి వృత్తిపరంగా వెహికల్స్, ట్యాక్సీ నడుపుకోవడానికి అవన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్లో వాళ్ళకి ఇప్పించిన ఘనత మా తెలుగుదేశం పార్టీది. ఈరోజు మా నారా లోకేష్ యువకాలం పాదయాత్రకి మరియు చంద్రబాబు నాయుడు ఇదే కర్మ ప్రోగ్రామ్కి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఏదో ఒక విధంగా దళితులని రెచ్చగొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మా నాయకుల పైన అసత్య ప్రచారం చేసి ప్రజల్లో ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ జరగదు. దళితులు, బీసీలు, కాపులు, అన్ని కులాలు తెలుగుదేశం పార్టీ వైపు మాపై ఒప్పుకు చూసే సందేహం కూడా తెలియజేసుకుంటున్నాం. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు టీడీపీ ఎస్సీసీఎల్ నేతలు.
ముఖ్యంగా నారా లోకేష్ దిష్టి బొమ్మను కాల్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను కాలుస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు, ఎందుకు తమను బలవంతంగా పంపించి వేస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే పోలీసుల కళ్ళుగప్పి సుమారుగా అర కిలోమీటర్ పాటు టీడీపీ నాయకులు పరిగెత్తుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు నినాదాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే అసత్య ప్రచారాలు మాని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందంటూ నేతలైతే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్ర స్థాయిలో టీడీపీ ఎస్సీసీల నాయకులు అయితే తిప్పికొడుతున్నారు. కెమెరాపర్సన్ వాసుతో జయదీప్ టీవీ5 తిరుపతి.